ఐఎమ్ డాక్టర్ సుదీప్త అండి, చైర్పర్సన్ ఆఫ్ హెల్త్ అండ్ చారిటబుల్ ట్రస్ట్. మా ట్రస్ట్లో పార్థి కుమార్ గారు, సంపత్ వినాయక్ రాజేశ్వరన్ గారు, మా బ్రదర్ సుదీప్ బ్యానర్జీ గారు అందరు పాల్గొంటాం. ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్న అండర్ ది ఏజెస్ ఆఫ్ హెల్త్ అండ్ చారిటబుల్ ట్రస్ట్. ఈ గుడిలో మేము 2000 నుంచి అన్ని కార్యక్రమం చేస్తామండి. ఇక్కడ అన్ని కళ్యాణాలు అవుతాయి, పూజలు అవుతాయి, అభిషేకం, రుద్రాభిషేకం, చండీహోమం అన్నీ జరుగుతాయి. ముఖ్యంగా మా గుడిలో కోటి కుంకుమ అర్చన జరుగుతుందండి. దిస్ ఇయర్ కోటి కుంకుమ అర్చన ఇస్ ఫ్రమ్ 1st to 11th of October. రేపు మా గుడిలో మహాలయ అమావాస్య అవుతుందండి. ప్రతి అమావాస్యకి మేము కలకత్తా నుంచి పూజారి తెచ్చి రాత్రి పూజ హోమం తర్వాత 300-400 మందికి ప్రసాదం వితరణ అవుతుంది. తర్వాత 1st నుంచి మాకు 11 వరకు నవరాత్రి పూజలు. నవరాత్రి పూజలు లాస్ట్ ఇయర్ మాకు కోటి కుంకుమ అర్చనలో 1,40,00,000 సహస్రనామాలు జరిగిందండి. మన గుడిలో టికెట్స్ లేకుండా కుంకుమ పూజ సామాగ్రి అన్నీ మా భక్తులకి ఇస్తామండి. వాళ్ళు కూర్చోపెట్టి జస్ట్ మా పూజారి లలిత శాస్త్రం చదివితే వాళ్ళు పూజ చేసుకోవాలి. దసరా అనేటువంటి పండుగనే కాళీమా సంబంధించే కాకుండా ఎన్ని పండుగలు వస్తే, కృష్ణాష్టమి, శ్రీరామనవమి, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం, వినాయక చవితి, దసరా పండుగలు, అన్ని పండుగలు కూడా, తర్వాత అనేకమైనటువంటి యాక్టివిటీస్, ఇది ప్రజలకు ఉపయోగించేటటువంటి యాక్టివిటీస్, ఒక బ్రహ్మాండమైన కూడా చదువుకోవడానికి లైబ్రరీ, భరతనాట్యం, కూచిపూడి నేర్చేటటువంటి వాళ్ళకి ఇవన్నో సంతి చేసినటువంటి ఒక సాహసమైనటువంటిది, ఒక సింగిల్ హ్యాండెడ్గా మేమందరం ఉన్నాము ఆ వెనకాతల కార్యకర్తలు. అంచేత చాలా బాగుంటున్నాయి ఈ కాళీమా దాళిలో. దసరా పండుగలు అన్నీ కూడా చాలా చక్కగా 10 రోజులు అనేక వేల మంది వస్తారని మేము ఆశిస్తూ. భవతారిణి మెమోరియల్ హాల్ ఉంది వాళ్ళ ఫాదర్ పేరు మీద, అక్కడ డైలీ డ్యాన్సు, యోగా ప్లస్ లైబ్రరీ, ఇవన్నీ రోజు కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. దీంతోపాటు ఇక్కడికి ఏంటంటే సముద్ర తీరాన వచ్చిన ప్రజలకు, భక్తులకు ఇక్కడ కూర్చొని ఒకటేమిటి పూజలు చేస్తుంటారు, తర్వాత డ్యాన్స్ నేర్చుకుంటుంటారు. ఇవన్నీ కార్యక్రమం ప్రతిరోజు 365 రోజులు ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. చాలామంది ఇక్కడికి, ఇక్కడ ఏంటంటే కాళీ టెంపుల్ అంటే ఒక విశాఖపట్నానికి ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా జరిగిపోతుంది.